Hello viewers, welcome to Prism Classes. Iroju manam shift to afternoon jarigina paper 2 yokka analysis ante a topics nunchi icharo questions anevi ee class ippudu telusukundam. Ee paper anedi social studies ku vachesi moderate ga undi ante anta tough ga ledu anta ani easy ga ledu. So asalu a topics nunchi vachayo chudandi. Max vachesi konni 4 questions anevi gather chesanu. యాంగిల్స్ నుంచి ఒక క్వశ్చన్, యాంగిల్స్ వచ్చేసి 1:2:3 ఈ క్వశ్చన్ అయితే ఈజీగానే ఇచ్చారు. ఫస్ట్ థర్డ్ యాంగిల్స్ ఇచ్చేసి సెకండ్ యాంగిల్ ఏంటో కనుక్కున్నారు. నెక్స్ట్ కోఎఫిషియంట్ అంటే మనకి ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ నుంచి కోఎఫిషియంట్ని కనుక్కోమని ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏరియా, ఏరియా మీద అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ సంథింగ్ అలా ఇచ్చేసి క్వశ్చన్ అనేది ఏరియా అబౌట్ ఏరియా అనేది ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి వర్క్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. హోల్ ఓవరాల్ మ్యాథ్స్ అయితే 4 క్వశ్చన్స్ ఈ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఇందులో నుంచి మనకు వచ్చేసి ఫస్ట్ ఫిజిక్స్లో నుంచి డెన్సిటీ గురించి ఒక క్వశ్చన్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద ఒక క్వశ్చన్, రాడ్స్ అంటే క్యాథోడ్ యానోడ్ అని ఉంటాయి కదా దాని నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ రియాక్షన్స్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ లైట్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనే క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ సౌండ్ అనేది మనకి ఎయిర్లో వాక్యూమ్లో ఎంత స్పీడ్ ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ సైక్లోన్ మీద ఒక క్వశ్చన్. విటమిన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఇస్తున్నారు. డైలీ షిఫ్ట్లో ఇస్తున్నారు విటమిన్స్ గురించి. అండ్ నెక్స్ట్ అంటార్క్టికా మీద ఒక క్వశ్చన్. లాంగెస్ట్ లైన్ ఇన్ వరల్డ్లో వచ్చేసి లాంగెస్ట్ లైన్ ఏది అని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి సహారా డెజర్ట్ మీద ఒక క్వశ్చన్, అంటే సహారా డెజర్ట్ అనుకుంటాను, దానికి ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా. నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీ నుంచి రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్, అంటే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఇచ్చారు. సో ఓవరాల్గా టాపిక్స్ అనేవి సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి ఓవరాల్ టాపిక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా రేపటి షిఫ్ట్లో రేపు మళ్ళీ క్లాసెస్ మళ్ళీ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి పెడతాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.